హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పంచ్. మా తెలుగు పంచ్ ఛానల్కి స్వాగతం. దీక్ష పంత్ బిగ్ బాస్ 2లో చాలా పాపులర్ అయిన నేమ్. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్లో ఎంట్రీ అయిన మిల్కీ బ్యూటీకి చాలా పాపులారిటీ బిగ్ బాస్ ద్వారానే వచ్చిందని చెప్పుకోవచ్చు. 1993లో పుట్టిన ఈ మిల్కీ బ్యూటీ ఆ తర్వాత సినిమాల మీద అలాగే మోడలింగ్ మీద చాలా క్రేజ్తో సినిమా ఫీల్డ్కి ఎంటర్ అయింది. అడపాదడప అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తనకి తాను నిరూపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ సరైన బ్రేక్ రాకపోవడంతో బిగ్ బాస్ 2లో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఎంట్రీ ఇవ్వగానే తన అందంతో అందరినీ పడేసింది. అంతేకాకుండా చాలా ఫేమస్గా కూడా అయింది. బిగ్ బాస్ 2 చేసిన తర్వాత కొన్ని అవకాశాలు ఈమెని వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అదే తరహాలో కొన్ని సినిమాలు చేస్తున్న సమయంలో దీక్షా పంత్ కాలికి చాలా పెద్ద గాయమైంది. గాయమైన కారణంగా తను కొన్ని రోజులు మాత్రమే దానికి ట్రీట్మెంట్ చేయించి తిరిగి మళ్ళీ తన చేతిలో ఉన్న ఫిలిమ్స్ అన్నీ పూర్తి చేసింది. అయినప్పటికీ కూడా ఆ కాలు చాలా ఇబ్బంది పెట్టడంతో వైద్యుల సలహా మేరకు తను ఆ కాలికి ఆపరేషన్ చేయించుకుంది. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తిరిగి వెంటనే నడవలేని పరిస్థితుల్లో ఉన్న దీక్షా పంత్ కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు మంచానికి పరిమితమైంది. మంచానికి పరిమితమైన దీక్షా పంత్కి కొన్ని అవకాశాలు చేజారిపోయాయి. అయినా కూడా తను రికవర్ అయ్యి తను ఇప్పుడు మంచిగా మళ్ళీ తిరిగి నటించాలని కోరుకుంటోంది. అలాగే నటించాలనుకున్న వెంటనే తనకి అవకాశాలు కూడా వచ్చి పడ్డాయి. ఈ మధ్య కాలంలోనే ఒక ఇంటర్వ్యూలో వచ్చిన దీక్ష తన తల్లిదండ్రులు తన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే తనకి ఆపరేషన్ అయినప్పటికీ కూడా తిరిగి కోలుకున్నానని, వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను చాలా డల్ అయ్యేదానని చెప్పుకొచ్చారు. మరి దీక్షా పంత్ త్వరగా కోలుకుని మంచి మంచి సినిమాలు చేయాలని మనం కూడా కోరుకుందామా? అలా అయితే కింద కామెంట్లో ఆల్ ద బెస్ట్ దీక్ష అని పెట్టండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.